మండపేట మండలం మహిళా కళాశాలను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యేలు మండపేట ఎడ్యుకేషన్ జోన్ పరిధిలో ఆలమూరు మండలం చెముడలంకలో ఏర్పాటు చేసిన ఈశ్వర్ విద్యాలయ మహిళా జూనియర్ కళాశాలను రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భరత్రం కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జాగిరెడ్డిలు ఆదివారం ప్రారంభించారు. శ్రీ సిరిడి సాయి విద్యానికేతన్ సంస్థ వారు విభిన్న కోర్సులతో ఈ కళాశాలలను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి ఆధునిక సౌకర్యాలు కలిగిన కళాశాలలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ విద్యా సంస్థ రాజమహేంద్రవరం కడియంలలో కళాశాలలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించాయన్నారు. మెరుగైన విద్యను అందించే సిరిడి సాయి విద్యానికేతన్ ఈ జూనియర్ కళాశాల ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించే విద్యార్థినులను తీర్చిదిద్దుతాయన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఎంతో రక్షణ కల్పించే దిశ యాప్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్, మాజీ చైర్మన్ దోలం రామలింగేశ్వరరావు, మాజీ ఎంపీపీ తోరటి రాంబాబు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాగిరెడ్డి సత్యనారాయణ, నైనల హరిచంద్ర ప్రసాద్, దొండపాటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. మన కొత్తపేట నియోజకవర్గంలో మా రాజమండ్రి వాస్తవ్యులు ఉమారాణి గారు ఇక్కడ కాలేజ్ స్థాపించడం ముఖ్యంగా నిజంగా చాలా చాలా గర్వకారణం. ఎందుచేతనంటే ఒక విలేజ్లో తీసుకుని వచ్చి సుమారుగా ఒక 6-7 crores పైనే ఇన్వెస్ట్మెంట్ జరిగిందని అనుకుంటున్నాను. ఇంత అమౌంట్ వెచ్చించి మరి జగ్గిరెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఇన్వెస్ట్ చేసి ఇంత మంచి కాలేజ్ని ఏర్పాటు చేయడం, ఒక 5-star హోటల్ రేంజ్లో ఉంది ఈ కాలేజ్ని, ఈ కాలేజ్ ఏర్పాటు చేయడం నిజంగా మనస్ఫూర్తిగా మీరుని అభినందిస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు మన జగ్గిరెడ్డి అన్నగారు, అదేవిధంగా సర్పంచ్ గారు వారి సతీమణి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క విమెన్స్ కాలేజ్ ఇక్కడ ఈ గ్రామంలో ఏర్పాటు చేయడము, మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలు పక్షపాతి కిందన మహిళలకు అన్నీ కూడా అగ్రతాంబూలం పురుషులతో పాటు సమానంగా ఉండే విధంగా, నిన్న కూడా మనం చూసాము ఏదైతే కార్పొరేషన్స్ అనౌన్స్ చేసిన దాంట్లో సుమారుగా 50% పైన మహిళలకు అవకాశం కల్పిస్తూ మరి ముందుకు వెళ్తున్నారు. రేపు భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా కూడా పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా చాలా దూరదృష్టితో ఆలోచన చేస్తున్నారు. అన్ని రకాలుగా కూడా మనం గతంలో కొన్ని దశాబ్దాలు చూసినట్టయితే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నప్పుడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల కమాండ్ లేకపోవడం వలన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయినప్పటికీ కూడా ఇంగ్లీష్లో ఆ కమాండ్ లేకపోవడం వలన కోపం పోవడం కష్టమయ్యేది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ కిందన సెట్ చేయాలి అని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా ఎడ్యుకేషన్, హెల్త్ని రెండాటిని కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నాయి రాబోయే రోజుల్లో. మనం కూడా చూసాము రాజమండ్రిలో ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా